నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఇంత పెద్ద మున్సిపాలిటీలో 54 మంది కార్పొరేటర్లు ఉంటే స్టాండింగ్ కమిటీ పెట్టరా అని వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కార్పొరేటర్లు ఏమైనా సమస్యలు పరిష్కరించుకోవాలంటే తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ ఎంతో అవసరమన్నారు. ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీ సమావేశం జరగకపోవడం దారుణమన్నారు. కార్పొరేటర్ల సంగతి దేవుడెరుక, వీళ్ళందరూ ఒక ఎత్తైతే ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి మరో ఎత్తు అని ఎద్దేవా చేశారు. ఆయన చెబితేనే కార్పొరేటర్లంతా వినాలంట, మున్సిపల్ తలుపులు తీసుకుంటుందంట. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది నువ్వా లేక ఆదాల ప్రభాకర్ రెడ్డా? ఆలోచించుకోమని కోటంరెడ్డి బ్రదర్స్ పై ఆనం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయ్యా, ఎంతమంది కౌన్సిలర్లు, 54 మంది కౌన్సిలర్లు అక్కడ కూర్చోనుంటే కార్పొరేటర్లు, ఈ రోజుకి స్టాండింగ్ కమిటీ నియామకం జరగలేదంటే వాళ్ళు ఆయన అభివృద్ధి ఎంత మాత్రం ఆలోచన చేస్తున్నాడో ఒక్కసారి గమనించండి. ఈ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు, వాళ్ళ వార్డులలో ఏదైనా అవకతవకలు జరిగితే అధికారుల్ని ప్రశ్నించాలంటే స్టాండింగ్ కమిటీ అవసరం. ఆ స్టాండింగ్ కమిటీని వేయరు. అధికారులు ఎవరు కార్పొరేటర్లకు సమాధానం చెప్పేటటువంటి అవసరమే లేదు. శాసనసభ్యుడు చెప్పింది వాళ్ళు వింటారు, శాసనసభ్యుడు చెప్పిందే వాళ్ళు చేస్తారు. ఏంటని చెప్పి అడిగేటటువంటి కార్పొరేటర్ని దూరం నెడతారు. ఏ పరిస్థితులు జరిగాయి ఈరోజు కార్పొరేటర్ల సంగతి దేవుడెరుక, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వారి తమ్ముడు ఒక ఎత్తు, ఆయన చెప్తేనే ఆ మున్సిపల్ తలుపు తీసుకుంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ తలుపు తీసుకోవాలంటే ముందు ఆయన చెప్పాలా, ఆయన రాండి అని అంటేనే మిగతా అందరు కార్పొరేటర్లు మా వాళ్ళందరూ రూరల్ సంబంధించి లోపలికి పోవాలి. ఇటువంటి పరిస్థితులు కల్పించింది నువ్వా లేకపోతే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారా? ఒక్కసారి ఆలోచన చేయమండి. నీకు గుండెల మెచ్చ చేసుకొని చెప్పయ్యా, సాగింది సాగితే పడమన్నారు పెద్దలు, నీకు సాగింది పడ్డావు, ఇక సాగదు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.